తెలుగుదేశం పరిపాలన రైతులకు ముఖ్యంగా పేద ప్రజలకు ఒక అయోమయ స్థితిలో నెట్టివేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి వ్యవసాయ రంగానికి, రైతాంగానికి, రైతు కూలీకి ఒక సరైనటువంటి మార్గం దిశాదశ తెలియనటువంటి పరిస్థితిలో పేదలందరూ విలువల్లాడిపోతున్న పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సర కాలంలో ఇప్పటికీ ఒక స్పష్టత లేని పరిపాలన జిల్లాలో రాష్ట్రంలో జరుగుతోంది. ఏకపక్షంగా గ్రామ కమిటీలని చెప్పి అధ్వానమైన పరిస్థితి గ్రామాల్లో కల్పించడం జరుగుతోంది. గ్రామ కమిటీల తాలూకా సంక్షేమ ఫలాలన్నవి వారి పరిధిలోనే ఎంపిక పెట్టి కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే అవన్నీ దానదత్తం చేసే విధంగా తెలుగుదేశం నాయకత్వం, మరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి వర్యులు, జిల్లా మంత్రి వర్యులు, ఇతర ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో ఏకపక్ష పాలన కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే రాష్ట్రంలో సంక్షేమ ఫలాలుగా వేలు నడుస్తున్నాయి. 70 సంవత్సరాల వయసున్నటువంటి వృద్ధులకు కూడా మరి పెన్షన్ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి, అనేక మంది అర్హులకి అనర్హులుగా చేసి కేవలం వారి తాలకు అనర్హత కేవలం వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి అండగా ఉండడమే. ఇటువంటి దౌర్భాగ్య పాలన గతంలో ఏనాడు కూడా రాష్ట్రంలో లేదు. మరి ఈవేళ జిల్లా నాయకత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా సూచనల మేరకు తెలుగుదేశం అనర్హులకు మాత్రమే సంక్షేమ పాలన అందే విధంగా రూపకల్పన చేయబడ్డాయి. ప్రతి కార్యక్రమం కూడా గ్రామం మొదలుకొని మరి సెమీ అర్బన్స్, అర్బన్స్ టౌన్లు అన్నింటిలో కూడా ప్రజలు చాలా విచారిస్తున్నారు. ఇటువంటి పరిపాలన కోసమా ఇటువంటి పరిపాలన అందిస్తారని మేము ఊహిస్తే ఈ గవర్నమెంట్ని శాశ్వతంగా పక్కన పెడదామని, 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు వెనుకబడి ప్రతిపక్షంగా ఉన్న తర్వాత కొంతైనా మార్పు వస్తుందేమో, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే రైతులకు, మహిళలకు, ఇతర పేద వర్గాలకు సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత వాటిని మరిచి ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా ఆచరణ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ కేవలం మాటలకే పరిమితమైంది పరిపాలన అన్నది. జపాన్, సింగపూర్, చైనా, ఇతర దేశాల్లో తిరిగి ఏ దేశం వెళ్తే ఆ దేశం తాలూకా అభివృద్ధిని ఈ ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తానని, 2050 కల్లా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసి మరి ప్రపంచంలోనే రాష్ట్రంగా తయారు చేస్తానని చెప్పిన వాగ్దానాలకి ఏం చేయాలో తెలియక దిక్కుదోచని పరిస్థితిలో ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈయనకి ప్రజలిచ్చిన అధికారం 5 సంవత్సరాలకి, గతంలో 10 సంవత్సరాల ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టారు. ఒక 5 సంవత్సరాల పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏ రకంగా వాదుకుంటావో చెప్పడం మాని, గడిచిన అనేక సంక్షేమ కార్యక్రమం, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల అమల్లో సరైనటువంటి తగు చర్యలు తీసుకోకుండా ఈవేళ ఈయన పరిపాలన విధానం అన్నది ఏకపక్షంగా తెలుగుదేశం వారికే గ్రామ కమిటీలు, మండల కమిటీలను వేసి మరి పరిపాలన సాగుతోంది. ఇది ఎంతో కాలం కొనసాగదు. ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ రాష్ట్రం తుఫానులతోనూ, అకాల వర్షాలతోనూ మరి దిక్కుతోచని స్థితిలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జరిగిన హుదూర్ తుఫాన్ భారీ ఎత్తున మరి జీడి రైతులు కానీ, కొబ్బరి రైతులు కానీ, ఇతర రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక ధాన్యం తీసుకుంటే ఆనాడు రైతుకి వచ్చినటువంటి రేటుకి, ఈనాడు రైతుకు వస్తున్న చేరవచ్చుతున్న రేటుకి చాలా వ్యత్యాసం ఉంది. ఒక సరైన స్వస్థత లేనటువంటి విధానం ప్రయోజనం కలిగే విధంగా వ్యవసాయం కూడా లేదు. మరి దీనికి ఆదుకుంటామని చెప్పినటువంటి మాటలకి, చేతలకి ఎక్కడ సారూప్యత లేనటువంటి విధానంలో పరిపాలన నడుస్తుంది. మరి ఇవన్నీ ప్రభుత్వ పిడిఓ కార్యాలయంలో, మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రతి మండలంలో కూడా మరి ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ విధానాల మీద వినతి పత్రం ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి మరి స్థానిక ప్రభుత్వ అధికారుల ద్వారా ఇవ్వడానికి మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఇప్పటికైనా అన్ని వర్గాలకి ఆదుకోండి, రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు కల్పించండి, మరి పెరిగిన ధరలను స్థిరీకరించండి, మరి మీరు ఏ ఎన్నికల వాగ్దానాలు ఇచ్చారో దాన్ని ఆచరణ చేయండి అని చెప్పి మేము కోరుతున్నాం. సరైన పాలన అందిస్తే ఎప్పుడు మొదటి నుంచి కూడా మేము చెప్తున్నది, మీ పార్టీకి మేము అండగా ఉండి మీకు సహకరిస్తాం. మీ విధానాలు ఇప్పటికైనా మార్చుకొని
ప్రజారంజకంగా ప్రజలకు అనుగుణంగా మీ పరిపాలన సాగించాలని మేము కోరుకుంటున్నాం.